హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెల్లవారగానే మన కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉంటాయి ఎంతో కొంత కాస్త టిఫిన్ పడస్తే శాంతిస్తుంది మన కడుపు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలిసింది ఇదే అందుకే టిఫిన్ బళ్ళు కానీ టిఫిన్ సెంటర్స్ కానీ ఉదయాన్నే కళకళలాడుతూ ఉంటాయి ఆ చట్నీలు ఎప్పుడు తయారు చేశారో మనకు అనవసరం ఇక ఆయిల్ సంగతి చెప్పేదేముంది ఎన్నో వారాలుగా అలా వాడుతూనే ఉంటారు దేనికి ఏ పిండి వాడతారో సరిగ్గా చెప్పలేం మాట్లాడితే మైదా ఇంతేగా తెల్లవారు లేచింది మొదలు ప్రతి ఒక్కరూ కడుపు నింపుకునేది వీటితోనేగా మరి రోగాలు రాకపోతే ఎలా ఉంటాయి వీటితో ఆరోగ్యం రమ్మంటే ఎలా వస్తుంది ఫ్రెండ్స్ మరి ఈనాటి వీడియోలో ఉదయాన్నే మన కడుపుని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి మనకి కడుపు నింపి ఆరోగ్యాన్ని అందించే ఆహార పదార్థాలు ఉదయాన్నే ఏం తీసుకుంటే మంచిది ఎలా తీసుకోవాలి వాటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది ఫ్రెండ్స్ మరికా టాపిక్లోకి వెళదాం ఈనాటి వీడియోలో ఉదయాన్నే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తీసుకోవాలి దాన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాటికి ఏమేం కావాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రజలు ఉదయాన్నే చద్దన్నం అని తింటూ ఉంటారు అంటే మనం తయారు చేసుకున్నట్టు పాలు పెరుగు ఇవన్నీ వేసుకోకుండా కేవలం రాత్రి మిగిలిన అన్నంలో గంజి వేసి రాత్రంతా వాటిని అలా పులియబెడతారు ఉదయాన్నే ఆ గంజితో పాటే అన్నాన్ని ఉప్పు వేసుకుని వారికి నచ్చిన ఏదైనా పికిల్ కానీ లేకపోతే ఉల్లిపాయను కానీ నంజుకుని వారికి సరిపడా ఆహారాన్ని తినే వారి రోజును ప్రారంభిస్తారు నిజంగా వారి పొట్ట ఎంత కూల్గా ఉంటుందంటే వారు మధ్యాహ్నం మళ్లీ భోజనం చేసే వరకు కూడా వారికి ఆకలే అనిపించదు డీహైడ్రేట్ అవ్వడం కానీ ఇలాంటివేవీ ఉండవు శరీరం మొత్తం కూల్గా ఉంటుంది వాళ్ళు పనిచేసుకునేంత వరకు దీనంతటికీ కారణం గంజి అయితే ఈ రోజుల్లో మనం బియ్యాన్ని కూడా ఎక్కువగా వాడలేకపోతున్నాం ఎందుకంటే చాలా ఎక్కువ సార్లు పాలిష్ పెట్టడం వల్ల ఆ బియ్యంలో ఉండే పోషకాలు కూడా పోతున్నాయి కాబట్టి వైట్ రైస్ అంటే ఎంత తెలుపుగా ఉంటున్నాయో అటువంటి బియ్యాన్ని మనం తీసుకోకపోవడం మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు మరి మనం గంజి వేటితో తయారు చేసుకుంటే మంచిది అని గనక ఆలోచిస్తే ఎన్నో రకాల రోగాలను నయించేయగల శక్తి కలిగినవి చిరుధాన్యాలు ఈ మధ్య చాలా మందికి ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది కాబట్టి చిరుధాన్యాలతోనే టిఫిన్ అవి చేసుకుని తినడం అలాగే గంజి ప్రిపేర్ చేసుకుని తాగడం కూడా చేస్తున్నారు దీనివల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది రకరకాల వ్యాధులు తగ్గుతున్నాయి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు కేళ్ల నొప్పులు కాళ్ల నొప్పులు నరాలకు సంబంధించిన సమస్యలు కంటి సంబంధిత సమస్యలు ఉదర సంబంధిత సమస్యలు ఇలా ఒకటి కాదు చాలా రకాల రోగాలు నయించేగల శక్తి ఉంది ఈ చిరుధాన్యాలతో తయారు చేసుకున్న గెంజి వల్ల సిరిధాన్యాలు అంటే చిరుధాన్యాలు కావు ప్రకృతి ప్రసాదించిన అద్భుత సహజ ఆహార ధాన్యాలు వీటిని వాడుతూ ఉంటే ఎవరైనా కానీ ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల్లో వారి వ్యాధిని నిర్మూలించుకోవచ్చు సిరిధాన్యాలు పోషకాలను అందించడమే కాకుండా రోగకారకాలను శరీరంలో నుండి తొలగించి దేహాన్ని శుద్ధి చేస్తాయి ఏ ఆహార పదార్థ గుణగణాలైనా దానిలో ఉండే ఫైబర్ కార్బోహైడ్రేట్ల నిష్పత్తిని బట్టి నిర్ణయించబడుతుంది వీటి నిష్పత్తి పది కంటే తక్కువ ఉండే పదార్థాలు రోగాలను తగ్గించగలిగే శక్తి ఉన్న ఆహారం కింద లెక్క ఈ సిరిధాన్యాల నిష్పత్తి ఐదు పాయింట్ ఐదు నుండి ఎనిమిది పాయింట్ ఎనిమిది వరకు ఉంటుంది వరి బియ్యంలో ఆ నిష్పత్తి మూడు వందల ఎనభై ఐదు ఉంటుంది ముడి బియ్యం గోధుమలలో కూడా ఈ నిష్పత్తి పెద్దగా తేడా ఉండదు మనిషికి కావలసిన పోషకాలు ప్రోటీన్లు పిండి పదార్థం పీచు పదార్థం సిరిధాన్యాల్లో సమతుల్యంగా ఉన్నాయి ఈ సిరిధాన్యాలను ప్రధాన ఆహారంగా ఒక్కోదాన్ని వేరువేరుగా కొన్ని రోజులు వరుసగా తీసుకుంటే జబ్బులు పోతాయి కొత్త జబ్బులు రావు సిరిధాన్యాల్లో ముఖ్యంగా కొర్రల గురించి చూస్తే ఇవి మూడు రకాలుగా ఉంటాయి ఎరుపు తెలుపు పసుపు వీటిలో మనం తెలుపు కొర్రలు తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి నరాల శక్తి మానసిక దృఢత్వం ఆర్థరైటిస్ పార్మిన్సన్ మోర్చ రోగాల నుండి విముక్తి కలుగుతుంది అలాగే జీర్ణ శక్తిని పెంచుతుంది రక్తం కూడా పెరుగుతుంది కొర్రలు విరిగిపోయినా కాళ్ళు చేతులను గాని లేదా మన శరీరంలో ఎక్కడ ఎముకలు విరిగిపోయినా అత్యంత వేగంగా అతుక్కునేలా చేస్తాయి శరీరానికి మంచి పుష్టినిస్తాయి కొర్ర బియ్యంలో పదకొండు పాయింట్ రెండు శాతం తేమ పన్నెండు పాయింట్ మూడు శాతం మాంసకృత్తులు నాలుగు పాయింట్ ఏడు శాతం కొవ్వులు మూడు పాయింట్ రెండు శాతం సేంద్రియ లవణాలు ఎనిమిది శాతం పిప్పి పదార్థం అరవై పాయింట్ ఆరు శాతం పిండి పదార్థం ఉంటుంది రెండవదిగా సామలు ఈ బియ్యంతో పరమాన్నం చేస్తే మంచి రుచిగా ఉంటుంది గుండెలో మంటకే మంచి ఔషధమిది నొప్పులు మరియు ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి ఈ బియ్యంతో పరమాణం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అలాగే రాగులు రాగులను ఆహారంగా తీసుకోవడం వల్ల మన జుట్టు బలంగా ఉంటుంది అంతేకాదు మేధోరోగం అనగా అధిక కొవ్వు సమస్యతో ఇబ్బంది పడేవారు ఆహారంలో రాగులను చేర్చుకోవడం వల్ల శరీరంలో కొవ్వు వెళ్ళిపోతుంది రాగి జావలో మజ్జిగ వేసుకుని తాగితే మన శరీరానికి చలవ చేస్తుంది రాగుల్లో పిండి పదార్థాలు డెబ్బై రెండు పాయింట్ ఏడు గ్రాములు కొవ్వు పదార్థాలు ఒకటి పాయింట్ మూడు గ్రాములు మాంసకృత్తులు ఏడు గ్రాములు కాల్షియం మూడు వందల ముప్పై మిల్లీ గ్రాములు భాస్వరం రెండు వందల డెబ్బై మిల్లీ గ్రాములు ఇనుము ఐదు పాయింట్ నాలుగు గ్రాములు పొటాషియం రెండు వందల తొంభై మిల్లీ గ్రాములు పీచు పదార్థం మూడు పాయింట్ ఆరు మిల్లీ గ్రాములు క్యాలరీలు మూడు వందల ముప్పై ఒకటి ఉంటాయి అలాగే తర్వాత మనం చూస్తే అరికలు ఇవి తీసుకోవడం వల్ల రక్తం శుద్ధవుతుంది రక్తహీనత సమస్య కూడా పోతుంది రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది డయాబెటీస్ కు మంచి ఆప్షన్ అరికలు తర్వాత చూసుకుంటే అడ్డుకొర్రలు జీర్ణాశయ సంబంధిత వ్యాధులకు మంచిది ఆర్థరైటిస్ సంబంధిత వ్యాధులకు కూడా ఇవి మంచివి బీపీని అదుపులో ఉంచుతుంది కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది ఇలా ఐదు రకాల చిరుధాన్యాలతో మనం గంజి తయారు చేసుకుని తాగగలిగితే ఎన్నో రకాల రోగాలను నయం చేసుకోవచ్చు సిరిధాన్యాలతో గంజి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక లోటాటి వరకు సిరిధాన్యాలు తీసుకుని మిక్సీలో వేసి ఒక రెండు తిప్పులు తిప్పి ఆపేయండి ఇలా చేయడం వల్ల సగం నూకలుగాను సగం పిండిగాను ఉంటుంది కాబట్టి గంజి తాగడానికి రుచిగాను అనువుగాను ఉంటుంది శుభ్రంగా వీటిని కడిగేసి ఆ నీటిని వంచేయండి ఇప్పుడు ఇందులో ఒక లోటాడు సిరిధాన్యాలకు పది లోటాల మంచినీరు వేసి మరొకసారి బాగా కలిపి మూతపెట్టి రాత్రంతా అలాగే ఉంచండి అయితే ఇవి మామూలు గిన్నెలో నానబెట్టకూడదు మట్టి పాత్రలోనే నానబెట్టాలి ఇలా రాత్రంతా నానిన సిరిధాన్యాలను ఉదయం సన్నని మంట మీద పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత గంజి తయారవుతుంది దీన్ని వెంటనే మనం తాగకూడదు దీన్ని సాయంత్రం వరకు అలాగే మూతపెట్టి ఉంచేస్తే చక్కగా పులుస్తుంది ఇలా ఉదయం ఈ గెంజి తాగాలి అనుకుంటే ఉదయం నీళ్లు పోసి నానబెట్టి రాత్రి గెంజిలా ఉడికించుకుని రాత్రంతా పులియబెట్టి ఉదయాన్నే ఈ గెంజి తాగొచ్చు ఒకవేళ మీరు సాయంత్రం తాగాలి అనుకుంటే రాత్రి నానబెట్టి ఉదయం గెంజి తయారు చేసుకుని సాయంత్రం వరకు పులియబెట్టి సాయంత్రం తాగొచ్చు ఇలా గనక తాగితే ఎంతటి భయంకరమైన రోగాలైనా సరే తగ్గుముఖం పడతాయి ఎందుకంటే ఇలా పులియబెట్టిన గంజి ఫర్మంటేషన్ అవుతుంది ఇలా పులియడం వల్ల మంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళుతుంది దాంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఏడు ఎనిమిది గంటలు మాత్రం పులియబెడితే సరిపోతుంది అంతకుమించి ఎక్కువ పులియబెడితే చెడు బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశాలుంటాయి కాబట్టి గమనించి ఏడు ఎనిమిది గంటలు మాత్రమే పులియనివ్వండి ఇలా ఈ గింజిని తయారు చేసుకుని మూడు నెలల పాటు క్రమం తప్పకుండా తాగుతూ ఉంటే ఎంతటి భయంకరమైన రోగాలైనా సరే పూర్తిగా తగ్గిపోతాయి మరిది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం